చెప్పాల్సిందే రోడ్డు పక్కన దీనంగా పడి ఉన్న ఈ ఖరీదైన కారు ఎవరిదో కాదంటూ షాకింగ్ విషయం చెప్పింది వందల మందిని తనకు రక్షణగా పెట్టుకొని తిరిగే లక్షల కోట్ల ఆస్తిపరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయ రాజశేఖర్ రెడ్డి గారు ప్రయాణిస్తున్న వాహనం ఇది అంటే ఏ రకమైన మెసేజ్ టీడీపీ పంపించాలనుకుంటుందంటే బైపాస్ చేసి ఓఆర్ఆర్ మీదకి జనాల దృష్టి మళ్ళించాలని చూస్తుందా ఖచ్చితంగా మళ్ళీ రాజకీయమేనండి అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే ఎప్పుడో పాత వీడియో ఇప్పుడు పోస్ట్ చేశారు పైగా ఇప్పుడు తల్లి కొడుకుల మధ్య యుద్ధం నడుస్తోంది ఉత్తరాల యుద్ధం మొన్ననే విజయమ్మ గారు ఒక బహిరంగ లేఖ రాశారు దాంట్లో విజయసాయి రెడ్డి వైవి సుబ్బారెడ్డి చెప్పిన విషయాలన్నింటినీ తప్పుబడుతూ ఆస్తి పంపకాలు జరగలేదు ఆస్తి పంపకాలు జరగాల్సి ఉంది తన భర్త ఇద్దరు పేర్ల మీద ఆస్తులు కొన్నాడు కొనడం వరకే కానీ వాటిని పంపకాలు చేయలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిందే మాట్లాడుతూ ఉంటారు సో ఈ వివాదం నేపథ్యంలో రాజకీయం కొంత చేయాల్సిన అవసరం ఉంటుంది తెలుగుదేశం అనేది రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయం చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రాజకీయంగా అది ఆ వివాదం తనకు ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకుంటుంది ఉపయోగపడడం కోసమే ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్తుంది ఈ వీడియో పోస్ట్ చేయడం కూడా బహుశా రాజకీయంగా ఇప్పుడు వివాదం నడుస్తున్న కుటుంబం గురించి ఏ వార్త ఏ చిన్నపాటి వార్త వచ్చినా అది వివాదాస్పదం అవుతుంది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి సో ఈ వాహనాన్ని ఇట్లా చూపించేసి ఇప్పుడు దాన్ని ఆ సెంటిమెంట్స్ రేపే ప్రయత్నం చేసి ఉండొచ్చు తప్పేం లేదు రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు చేసే పని అది ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థలేమీ నడపడం లేదు వాళ్ళు వాళ్ళు రాజకీయ పార్టీలు నడుపుతున్నారు రాజకీయాల్లో అబద్ధమైన నిజమైన నీతి అయినా అవినీతి అయినా ఏవైనా ఒకే పద్ధతిలో వెళ్తూ ఉంటాయి దానికి ఏం తేడా ఉండదు సో ఆ రాజకీయాల్లో అప్పుడు రాజకీయం అంటేనే ఇక అంతే అబద్ధము అవినీతి నీతి నిజము అన్నిటికీ ఒకే ఘటన ఒకే విలువ ఉంటుంది అక్కడ రాజకీయాల్లో సో వాళ్ళు ఆ పద్ధతిలో చేసుకుంటూ ఉండవచ్చు చెప్పండి ఇంకొకటి రెడ్ బుక్ 3 ఓపెన్ చేశారని యుఎస్ లో ఆయన అనౌన్స్ చేశారు యార్లగడ్డ వెంకట్రావు అలాగే వెనిగండ్లరాము మీ మీద చాలా బాధ్యత ఉంది అంటే ఇండైరెక్ట్గా కొడాలి నాని వల్లభనేని వంశీని మూసేయడానికి కావాల్సిన చర్యలు ఎందుకు మీరు తీసుకోవట్లేదు మీరు వెనకబడ్డారు మీరు బాగా పనిచేయాలనే ఇండికేషన్ ఇచ్చారు ఆయన లోకేష్ గారు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ఆయన మేనిఫెస్టో అయ్యారు ఆవిష్కృతం అయ్యారని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అంటే నేరుగా వాళ్ళు చెప్పాల్సిన పని చేయాల్సిన పని చెప్పకుండా మీరు ఎందుకో వెనకబడ్డారంటే ఇండికేషన్ ఇచ్చారు రెడ్ బుక్ 3కి దానికి కనెక్ట్ చేసి చూస్తే రేపొద్దున ఇవాళ రేపు వల్లభనేని వంశీ కొడాలి నాని మూసేసే కార్యక్రమం ఏదో జరుగుతుంది వాళ్ళు యుఎస్ నుంచి రాగానే ఇద్దరు కూడా అక్కడే ఉన్నారు వెనిగండ్ల రాము అక్కడే ఉన్నాడు అలాగే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం ఎమ్మెల్యే సో వీళ్ళిద్దరికీ మీద పెద్ద బాధ్యత పెట్టారు ఆయన చాలా మెచ్యూర్డ్ వేలో హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ హిస్ వ్యూస్ ఏమంటారు ఈ లోకేష్ కూడా యుఎస్ లోనే తిరుగుతున్నాడు యుఎస్ లో నిన్న అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అక్కడే తిరుగుతున్నాడు అక్కడ తిరుగుతూనే అక్కడ ఎన్ఆర్ఐలతో మాట్లాడుతూ ఎన్ఆర్ఐలు అంటే ఎవరు లేదు మన తెలుగు వాళ్లే అయి ఉంటారు ఆ తెలుగు వాళ్ళు అందులో కోమటి జయరాం కూడా ఉన్నాడు సో వీళ్ళందరూ ఎవరు అంటే మొన్న విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎలక్షన్ లో పనిచేసి వెళ్ళిన వాళ్ళు సో వాళ్ళతో మాట్లాడుతున్నాడు వాళ్ళతో మాట్లాడేటప్పుడు సహజంగా రెడ్ బుక్ ప్రస్తావన వస్తుంది రెడ్ బుక్ ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం పదాలు గట్టిగానే ఉంటాయి అయితే దీంట్లో ప్రధానమైనది ఏంటంటే ఎస్ మూడో చాప్టర్ అంటే ఇప్పటి వరకు ప్రత్యర్థుల్ని చంపుకోవడాలు జరిగాయి ప్రత్యర్థుల మీద కేసులు పెట్టుకోవటాలు జరిగాయి ఇవి రెండు చాప్టర్లు అది ఇప్పుడు మూడో చాప్టర్ ప్రత్యర్థుల అరెస్టులు చేసుకోవడం అది ఏదో ఉంటుంది దాంట్లో ప్రధానంగా కొడాలి నాని వల్లభనేని వంశీ మీద టార్గెట్ ఉంటుంది గ్యారంటీగా ఎందుకంటే ఈ ఇద్దరు గడిచిన 5 ఏళ్లలో కొంచెం తెలుగుదేశం పార్టీని వ్యక్తిగతంగా అవమానించటం బూతులు మాట్లాడడం లాంటివి కూడా చేశారు అభ్యంతరకరమైనటువంటివి అంశాలు అనేక ఉన్నాయి వాళ్ళిద్దరి నుంచి వాళ్ళిద్దరు మాట్లాడేదే బూతులు ఆ నోరు తెరిస్తే బూతులే మాట్లాడతారు ఇంకేం మాట్లాడరు
సో కాబట్టి అట్లాంటి వాళ్ళని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఈ చాప్టర్ త్రీ ఉండొచ్చు. నేను అనుకోవడం చాప్టర్ ఫోర్ లాంటిది అధికారులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అనుకూలంగా పలికిన పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా. ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లాంటి చర్యలు తీసుకుంటుంది, ప్రత్యర్థుల మీద కేసులు పెడుతుంది, ప్రత్యర్థుల మీద దాడులు చేస్తుంది, ప్రత్యర్థులను అరెస్టులు చేయిస్తుంది, ప్రత్యర్థులకి అనుకూలంగా పనిచేసిన అధికారులు ఎవరంటే వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయిస్తుంది. ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉండేవి, ఇప్పుడు బహిరంగంగా చెప్పి చేస్తున్నారు. అంతే, ఇది లోకేష్ చెప్పడం అనేది ఖచ్చితమైన హెచ్చరిక, అది గట్టి హెచ్చరిక. ఓ విషయం ఏంటంటే ఈ టర్మ్ అయితే చంద్రబాబు నాయుడు నామకం వస్తే ఆ కుర్చీలో కూర్చున్నాడు, కానీ పాలనంతా లోకేష్ చేస్తున్నాడు అనేది బయట టాక్. పాలన మొత్తం నిర్ణయాలు నిర్ణయాధికారాలు మొత్తం కూడా లోకేష్ చెప్పినట్టే జరుగుతున్నాయి. అన్ని మంత్రివర్గాలపై కూడా లోకేష్ పట్టు కొనసాగుతుంది అనేది చాలా స్పష్టంగా అమరావతిలో చర్చనీయాంశంగా ఉంది. బయట టాక్ కాదు, మీరు సీఎం కార్యాలయానికి అత్యంత దగ్గరలో ఉంటారు, విజయవాడలో ఉంటారు. సో మీ అబ్జర్వేషన్ కూడా తెలియాలనుకుంటున్నాను, నేను తెలియజేయాలనుకుంటున్నాను. అదేనండి, ఖచ్చితంగా ఇది చంద్రబాబు పాలన అయితే కాదండి, చంద్రబాబు పాలన ఇలా ఉండదు. ఆయన ఏదో అభివృద్ధి సంక్షేమం అని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. కానీ ఇట్లా వేధింపులు, కక్ష సాధింపులు, రాజకీయాలు అట్లాంటివి అయితే చంద్రబాబు పరిపాలనలో గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నాయి అంటే ఈ లోకేష్ పాలన జరుగుతుంది అని చెప్పేదానికి బలం చేకూరినట్టు అవుతుంది. ఇప్పుడు బిఆర్ నాయుడుని టీటీడీ చైర్మన్ గా నియమించడంలో చంద్రబాబు ఆచితూచి అడిగేశారని, కానీ లోకేష్ మాత్రమే పట్టుబట్టారనేది చాలా స్పష్టంగా చాలా ఎక్కువ తెలిసింది. సో అట్లా కొన్ని నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు చాలా వరకు కూడా రెడ్ బుక్ ప్రకారమే జరుగుతున్నాయనేది చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశం.